భారతీయ జనతా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. వరిధాన్యాన్ని కొనుగోలు చేయక ఆ నిపాన్ని మన సెంట్రల్ ప్రభుత్వం మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి ఏదో పబ్బం గడపాలనుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఈరోజు 60 లక్షల టన్నులకు గాను 60 లక్షల మెట్రిక్ టన్నులకు గాను ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం కూడా జరిగింది. దయచేసి ఈ ఆర్డర్ కాపీలు కూడా చూడండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయండి. 60 లక్షల టన్నులకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి పత్రికా మిత్రులారా, ఇది ఒకసారి మీరు ఈ కెమెరాల్లో తీసి ఈ ప్రధానికానికి రైతులకు చూపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో 40 లక్షల టన్నులు బియ్యాన్ని ఇంతకుముందు కొనేవారు ఎఫ్సీఐ ద్వారా, ఎఫ్సీఐ కొనడం బంద్ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం యంత్రాంగం మన స్టేట్ ప్రభుత్వం దగ్గర ఆ యంత్రాంగం ఉంది కాబట్టి స్టేట్ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన తర్వాత మన భారత ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది గత 5 సంవత్సరాలుగా ఇదే పద్ధతి జరుగుతూ ఉంది. దానికి గాను ఈ రైతులను మోసం చేయడానికి ఒక కొత్త పన్నాగం పన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 60 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లను కాకుండా ఇంకా ఎక్కువ సేకరణ జరిగినా సంప్రదింపులు చేసి కొనుగోలు చేయాలని ఎఫ్సీఐ సిద్ధంగా ఉంది ఈరోజు కూడా. కానీ వీళ్ళు సంప్రదింపులు జరగకుండా సెంట్రల్ ప్రభుత్వానికి కమ్యూనికేషన్ ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొంటలేదని ప్రజలను మొబ్బపెట్టడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఇంకా వాళ్ళు ఇంకా రైతుల పక్షాన మాట్లాడే కాదు, రైతులకు ధర్నాలు కూడా వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇది ఈరోజు రైతుల కొరకు భారత ప్రధానమంత్రి గారు కట్టుబడి వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఆ వ్యవసాయ చట్టాలను కూడా ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో వ్యతిరేకించడం జరిగింది. అదే పక్కముంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మనం సపోర్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో ఒక కారణాన్ని చూపి భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి ఇది పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఈరోజు పెట్రోల్లో కూడా మనం 5 రూపాయలు తగ్గించడం జరిగింది, డీజిల్లో 10 రూపాయలు తగ్గించడం జరిగింది. ఇక్కడ వీరు వ్యాట్ ద్వారా విపరీతమైన ట్యాక్సెస్ వేసి అందులో కనీసం 5 రూపాయలు తగ్గిన వినియోగదారునికి ఉపయోగపడుతుందని మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు వారికి కోరడం జరిగింది. దాన్ని కూడా వ్యంగ్యంగా మీరే ఇంకా దింపాలి, కూడాలి ధర ఈ రేటు ఉందని చెప్పి అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది, తొలిగా మీరు కొనుగోలు కేంద్రాల దగ్గర మ్యాచర్ బాగాలేదని చెప్పి